రేపు శుక్రవారం, అందులోనూ త్రయోదశి. కాబట్టి శుక్రవారం త్రయోదశి. ఈ పరిహారాన్ని రహస్యంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, భోగ భాగ్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎన్ని సమస్యల్లో ఉన్నా సరే అన్నీ కూడా తీరిపోతాయి. ఖచ్చితంగా రహస్యంగా ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి, అద్భుత ఫలితాన్ని మీరే చూస్తారు. అయితే మన ఇంట్లో మనకు తెలియకుండానే ఎంతో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి మనం ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం తొలగించి లక్ష్మీదేవతని ఎలా ఆహ్వానించాలో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా రేపు శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తరువాత లక్ష్మీదేవిని అష్టోత్రాలతో పూజించాలి. అంటే మీరు పూజించేటప్పుడు పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు కానీ అష్టోత్రాలు కానీ పఠిస్తూ ఎరుపు రంగు పుష్పాన్ని అమ్మవారికి ఒక్కొక్కటిగా సమర్పిస్తూ మీరు ఒక్కొక్క అష్టోత్రాన్ని లేదా సహస్రనామాన్ని చదువుకోండి. ఇలా చదువుకుంటూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవ, అప్పుల సమస్యలు, ఉద్యోగ సమస్య, విద్య, పెళ్ళిళ్ళు, ప్రేమ, ఇలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా. అంతేకాకుండా మనకు తెలియకుండానే మనల్ని దుష్టశక్తులు వెంటాడుతూ ఉంటాయి. కానీ వాటిని మనం గమనించము, వాటిని పట్టించుకోకుండా మన పాటలు మనం పడుతూ ఉంటాము, మన బాధలు మనం పడుతూ ఉంటాము. కానీ ఆ సమయంలో ఏ పరిహారం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచన రావడం చాలా కష్టం. ఎందుకంటే మన వెంటున్నది దుష్టశక్తి కాబట్టి. అప్పుడు ఈ దుష్టశక్తిని దూరం చేయాలి అంటే, మన ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానించాలి అంటే ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు రాత్రికి అందరూ పడుకున్న తర్వాత ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. రహస్యంగానే పరిహారాన్ని ఆచరించాలి. ఎందుకు అంటారా, మనం చేసే పరిహారం అనేది రహస్యంగా ఆచరించినప్పుడే మనకు ఎవరి దృష్టి తగలకుండా, ఎవరి కన్ను పడకుండా ఉంటేనే మనం చేసే పరిహారానికి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. అంతేకాకుండా మనకు తెలియకుండానే మనకు ఇతరుల దృష్టి అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం మంచి కోరేటప్పుడు ఎవరికి చెప్పవద్దు. మంచి కోరి చేసే పనుల్ని ఎవరికి చెప్పవద్దు. మీ ఇంట్లో వారికి, ఇరుగు పొరిగి వారికి, బంధువులకి కూడా చెప్పొద్దు. ఈ పరిహారం చేసిన తర్వాత కూడా నేను ఈ పరిహారం చేశాను, అందుకే బాగుపడ్డాను, అందుకే ఆర్థిక సమస్యలు తీరిపోయాయి అని ఈ మాటని కూడా ఎక్కువగా, అంటే ఎక్కువ మందితో షేర్ చేసుకున్నప్పుడు మనకు నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మన ఆర్థిక సమస్యలు అనేవి మళ్ళీ తలెత్తుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇతరులతో చెప్పకుండా చేయడమే మంచిది. చేసిన తర్వాత కూడా ఇతరులకి చెప్పకుండా ఉండడమే చాలా మంచిది. అయితే ఈ పరిహారానికి ఒక గాజు బౌల్ కావాలి. ఖచ్చితంగా గాజు బౌల్ అయితేనే నెగిటివ్ ఎనర్జీని లాగేయడంలో ముందుంటుంది. కాబట్టి గాజు బౌల్ని తీసుకోండి. లేదు, కాదు, కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే మట్టి ప్రమిదను వాడండి. మట్టి ప్రమిదలు కూడా మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ గాజు బౌల్ని లేదా మట్టి ప్రమిదను, పెద్ద సైజులో ఉన్న మట్టి ప్రమిద, మరి దీపం వెలిగించేది కాదు, పెద్ద సైజులో ఉన్న మట్టి ప్రమిదను తీసుకొని అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయండి. దోసెడు రాళ్ళ ఉప్పు పట్టే సైజులో ఉండాలి. తర్వాత అందులో కొంచెం పసుపుని కూడా వేయాలి. మనం ఒక మట్టి ప్రమిద కానీ గాజు బౌల్ కానీ తీసుకొని ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేసి తరువాత అందులో కొంచెం పసుపుని వేయాలి. కొంచెం అంటే మనం టీ స్పూన్తో 2 స్పూన్ల పసుపుని వేయాలి. తర్వాత అంతే సైజు మళ్ళీ కుంకుమం తీసుకోవాలి. అంటే అంతే క్వాంటిటీ, 2 స్పూన్ల 2 టీ స్పూన్ల కుంకుమను తీసుకోవాలి. ఆ రాళ్ళ ఉప్పు పైన వేయాలి.
అర్థమైంది కదా పరిహారం. ఒక గాజు బౌల్ కానీ మట్టి ప్రమిద కానీ తీసుకొని, మట్టి ప్రమిదలో అయినా పర్లేదు కానీ పిడికెడు ఉప్పు పట్టేలా ఉండాలి. దోసెడు ఉప్పుని మట్టి ప్రమిదలో వేసిన తర్వాత 2 స్పూన్ల పసుపుని 2 స్పూన్ల కుంకుమను వేయాలి. అలా వేసి ఏదైనా మూలన ఎవరూ చూడని దగ్గర పెట్టాలి. అలా 1-7 రోజులు అలానే వదిలేయాలి. 7 లేదా 3 రోజులు లేదా 1 మీద సగం అంటే 1 రోజు ఉంచి తర్వాత రోజు మధ్యాహ్నం వరకు అయినా ఉంచాలి. అలా ఉంచి దానిని మనం చూసినప్పుడు మన ఇంట్లో ఎక్కువ చెడు ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ కానీ లేదా దుష్టశక్తి కానీ మనల్ని వెంటాడుతుంది అని ఉంటే గనుక అందులో కొంచెం ఉప్పు అనేది నలుపు రంగులోకి మారుతుంది. ఆ సమయంలో మీరు ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి, అది కూడా ఎవరు చూడకముందే, ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి మీరు నదిలో వేసేయండి, పారే నదిలో వేసేయండి. ఇలా వేస్తేనే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. పారే నదిలో వేసి చూడండి. తప్పకుండా మీరు ఏ విజయం కోసం ఎదురు చూస్తున్నారో, ఇన్ని రోజులు ఏ సమస్యతోనే అయితే మీరు బాధపడినరో, ఆ బాధలు ఆ సమస్యలు పోయి తప్పకుండా మీ పనిలో విజయం కలుగుతుంది. విజయం కలగడమే కాదు, మీ ఇంట ఆనందాలు, సంతోషాలు, ప్రేమలు, భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగం, అనుబంధం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, ఆర్థికంగా డబ్బు కుదుట పడడం, అనవసరమైన ఖర్చులు తగ్గడం, అవసరమైన వాటికి మాత్రమే ఖర్చులు పెట్టేలాగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కాబట్టి పరిహారాన్ని చేసి చూడండి.